కోటి రూపాయల విరాళం ప్రకటించిన పవన్ కళ్యాణ్ గారికి ఈ రోజు ప్రాణాశ్వాకం చేయడం జరిగింది. అలానే దళితుల పట్ల ఆయనకి ఎంత ప్రేమ ఉందో ఎంత నిబద్ధత ఉందో ఈ ఒక్క ఉదాహరణతో దళితులందరూ అర్థం చేసుకోవాల్సినగా కోరుచున్నాము. అలానే ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ లో ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చారు. ఏ ముఖ్యమంత్రి ప్రతి ముఖ్యమంత్రి దళితులను అడ్డం పెట్టుకుని ఓట్లేసి గెలిచి అధికారం చేపట్టారు. అయినా సరే దామోదర సంజీవయ్య గారిని ఒక ముఖ్యమంత్రి చేసిన వ్యక్తినే పట్టించుకోవాలి. సామాన్య దళితులను ఎలా పట్టించుకుంటారు? ఇంకో విషయం, దళితులను అడ్డం పెట్టుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు కార్పొరేషన్ లోన్లే తీసేశారు, ఎస్సీ కార్పొరేషన్ లోన్. ఇక ఆయనకి దళితుల పైన ప్రేమ ఎలా ఉందని మనం అర్థం చేసుకుంటాం. అందుకనే దళితులకి న్యాయం జరగాలంటే పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి రావాలి. ఆయన వస్తేనే దళితులకి న్యాయం జరుగుతుందని ఈ సభముఖంగా తెలియజేస్తున్నాను. అలానే అధికారంలో ఉన్న ముఖ్యమంత్రులు ఎవ్వరు చేయలేని పని పవన్ కళ్యాణ్ గారి దళితుల పట్ల ఉన్న నిబద్ధతను తెలియజేసినందుకు ఒక దళిత బిడ్డగా మేమందరం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఆయనకి ఎప్పుడు మేము రుణపడి ఉంటాం. అలానే ఈ ఎస్సీ 7వ డివిజన్ లో మాకు దళితులైనట్టు మాకు అలానే ఆర్థికంగా మేము వెనకబడి ఉన్నాం. అయినా సరే పవన్ కళ్యాణ్ గారు పిలిచి 7వ డివిజన్ కార్పొరేటర్ గా ఒక రాజ్యాంగబద్దంలో మనం పోటీ చేసే విధంగా కార్పొరేటర్ సీట్ ఇచ్చారు. దానికి ఎప్పుడు మేము రుణపడి ఉంటాం. దళితులు అందరం పవన్ కళ్యాణ్ గారిని వచ్చే ఎలక్షన్స్ లో 2024 లో సీఎం చేయబోతున్నాం. ఆయనకి దళితులు అండగా ఉంటారు. జై జనసేన. మలిచే మలుపుల పద ఏ ధర్మం కోరే సత్యాగ్రహమై అదునుగా పద సంక్షేమం కూర్చే సేవా గుణమై అదనుగా పద ఏ పిడుగుకు పెదరని సాహస యోధుడివై పద తెరమరుగులో నిలవని వేకువ సూర్యుడివై పద ఏ చెంకు గొంకు లేని జన సైనికుడై పద పట్టిన పట్టు ఒక సెకండ్ అఖండమైన లోక బాంధవుడు అసలే లేకుండా పోతాడా?